థియేటర్లో ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి కదా సార్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాక థియేటర్కి వెళ్ళిపోయింది, ఇంతకు 200 అన్నారు కనుక అంటున్నాను. ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి సినిమా చూసే అంత దానికన్నా ఇప్పుడు ఓటీటీలో చూడడం ఈజీ కదా, సినిమా థియేటర్స్కి వీటికి ఏమైనా ఇబ్బంది అవుతుంది కదా. సినిమా ఎప్పుడు కూడా ఆ థియేటర్లో చూస్తే ఉన్న మజా ఇటు ఇట్లా రాదు సార్. ఆ హ్యాపీనెస్, ఆ మూడ్ అనేది ఏమైనా వెళ్ళి అటెక్కడ కొనుక్కొని ఆ జనాల్లో కూర్చొని అలా రైట్లాడిపేసాక ఆ సినిమా చూసే ఫీలింగ్ ఈ థియేటర్లో రాదండి. మన ఇంట్లో కూర్చొని హోమ్ థియేటర్లో చూసుకోగలరు కూడా మనం మనం చూసుకోవచ్చు కూడా, కానీ ఆ మజా వేరు, ఆ సౌండ్ వేరు. సార్ ఇప్పుడు అన్ని సినిమాలు చూడట్లేదు ఇవాళ ఆడియన్స్ ఏం చేస్తున్నారంటే, ఏ హీరో బాగాలేదా రెండో వారం తీసేయంటున్నారు, బాగుందా చిన్న సినిమాకి కూడా ఆ టికెట్కి భయపడట్లేదు. టికెట్కి భయపడట్లేదండి, బాగున్న దానికి ఎంతకైనా ఖర్చు పెడతాడు ఆడియన్, బాగలేని దానికి పెట్టేదానికి ప్రిపేర్గా లేరు. ఇక్కడ చాలామంది కూడా కొట్లాడుతుంటారు మాకు థియేటర్లు రాలేదు చిన్న సినిమాలకు రాలేదు, ఇదంతా బూత్ సార్. నేను చిన్న సినిమాలు చేశానండి. నేనేమంటానంటే ఆ థియేటర్ వాడు, ఆ థియేటర్ నడిపే ఓనర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ మధ్యలో ఉన్న పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ సార్, చాలామంది అనుకుంటారు నేను లీజీ తీసేసుకుని అంత తినేస్తాను అనుకుంటారు సార్. ఒక థియేటర్ని లీజీ తీసుకొని నడిపితే తెలుస్తుంది మనకు ఆ బాధ ఎట్లుంటుంది అనేది. దాని కరెంట్ బిల్లు ఏంటి, దాని సాలరీస్ ఏంటి, దాని మెయింటెనెన్స్ ఏంటి. పెద్ద సినిమా పడితే క్యాంటీన్ అన్నీ నిండుతాయి, ఇవన్నీ ఏదో చిల్లర వస్తాయి సార్. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఒక ఇయర్ మీద లాస్ ఆఫ్ లాభం, ఒక థియేటర్లో దీంట్లో లాస్ ఉంటుంది ఇంకో లాభం ఉంటుంది సార్. ఎందుకంటే అన్నీ పెరిగిపోయినాయి సార్. ఇప్పుడు వర్కర్స్ చేస్తారు ఇవాళ, కరెంటు బిల్లులు కట్టాలా, థియేటర్ సీట్ మెయింటెనెన్స్ ఉంటుందా, ఇవన్నీ ఎక్కడికి పోతాయి సార్? ఇవన్నీ ఊరినే రావుగా. మనం తీసే సినిమాని వాళ్ళు అడగాలి, వాళ్ళకి లాభం వచ్చేట్టుగా ఉండాలి, మనకు లాభం వచ్చేది. నేనేమంటానంటే ఒకప్పుడు శంకర్ దాదా జింద ఎంబీబీఎస్ అనే సినిమా రిలీజ్ అయింది, మీకు ఐడియా ఉందా? ఒక పాపం శేఖర్ కమర్ గారు అప్పట్లో ప్రసాద్ రాబడి కూర్చొని కొన్ని 100 షోలు వేసుంటారు, ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా అని, ఎవరు కొనలేదండి. ఎక్కడో ఎవరో దిల్రాజు గారు ఎవరో పాపం హెల్ప్ సినిమాస్ అయ్యో బాగుంది ఏమన్నా, అక్కడ కూడా దిల్రాజు గారికి ఎంత ప్రొడ్యూసర్ అని ఎంతైనా భయం అండి. ఎందుకంటే 10 థియేటర్లకు ఇస్తే 10 థియేటర్లకి రెంట్ కట్టాలా, పోనీ 50-50% అప్పట్లో ప్రింట్, ఒక ప్రింట్ 65,000 రూపాయల కాస్ట్, ఇవన్నీ లెక్కలు వస్తాయి కదా సార్. అంటే ప్రింట్ ఉందండి, మంచి కాఫీ లాంటి సినిమాకి అప్పుడు ప్రింట్ ఉంది, డిజిటల్ లేదు అప్పటికి, డిజిటల్ ఇంకా రాలేదు, చాలా తక్కువగా ఉందన్నమాట అప్పటికి. ఏం చేయాలి, అప్పటికప్పుడుకి ఇంకా రాలేదు మనకి రెగ్యులేషన్ రాలా. ఏది ఆమె ఎప్పుడేది మీకు 2005 or 2006 ఉంటుంది ఆ సినిమా సంబంధించి, అప్పటికి ఇంకా ఎన్ని కష్టాలు పడ్డాడు అతను, నానా ఇబ్బందులు పడ్డారు. ఒక్కడాడో 2-3 థియేటర్లు అక్కడక్కడ వేస్తే రెండో వారం చూస్తే అదే శంకర్ దాద ఎంబీబీఎస్ ఎక్కడ ఉందో ఇది కూడా పక్కనే ఉంది, అది 100 థియేటర్లు ఉంది, 110 థియేటర్లు ఉంది సార్. కంటెంట్ ఉంటే మరి అది ఎంత పే చేసిందో ఇది ఎంత పే చేసింది, మరి ఎందుకు చేసింది? ఇక్కడ కంటెంట్ అండి. మనం ఒక మంచి సినిమా తీసే ప్రయత్నం మనం చేయాలి. ఎగ్జిబిటర్స్ సరే ఈ సినిమా తీసి ఏదో బాగానే ఉంది, దీన్ని మనం వేస్తే డబ్బులు వచ్చే వస్తాయి అనే ఫీలింగ్ డిస్ట్రిబ్యూటర్కి ఎప్పుడైతే కలుగుద్దో మనం సేఫ్ అండి. హాయ్ గైస్, దిస్ ఇస్ కార్తికేయ. హాయ్, ఐమ్ చునియా. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. మూవీ టునైట్. మూవీ టునైట్. మూవీ టునైట్. మూవీ టునైట్. మూవీ టునైట్. ఫర్ మోర్ ఇంటర్వ్యూస్ అండ్ మోర్ మూవీ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మూవీ టునైట్ డే అండ్ నైట్. నోటిఫికేషన్ కోసం బెల్ నొక్కండి.